మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈ ఏడాది మన గ్రామంలో జరుగుతున్న ఎడ్ల పందాల్లో పాల్గొనడానికి ఎన్నో గ్రామాల నుంచి ఎడ్ల బండ్లు వచ్చాయి గత 5 ఏళ్లుగా వరుసగా ఛాంపియన్షిప్ గెలుచుకుంటున్న ముద్దు కృష్ణ ప్రతిసారి ఆయన్ని ఓడించాలని విశ్వ ప్రయత్నం చేస్తున్న మదన్ గోపాల్ ఈసారి మన వాడు ఖచ్చితంగా గెలుస్తాడరా మీరేం బాధపడకండి అదంతా నేను చూసుకుంటాను ఏంటి చూసుకున్నది నీ ముఖం ఆ విష బీజాన్ని 4 నెలల క్రితం ఆడు దొడ్లో పాతిచ్చానరా ఒక గొప్ప శుభవార్త 20 ఏళ్ల క్రితం ఎక్కడ ఈ పందాలు జరిగిన ఛాంపియన్ కప్పు గెలుచుకునే శ్రీ దశరథ రామయ్య గారు మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత పోటీల్లో పాల్గొనటం ఎంతో ఆనందదాయకమైన విషయం 20 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ సింహం పోటీల్లో పాల్గొంటుందంటే మీరిచ్చే వెండి కప్పు కోసమో బహుమతి డబ్బుల కోసమో కాదు మా అన్నయ్య ఓడిపోతే తన ఆస్తి మొత్తం రాజిచ్చేస్తాడు అలాగాక మా అన్నయ్య గెలిచి ఎవరు ఓడిపోయినా ఊరోజు శాశ్వతంగా వెళ్ళిపోవాలి ఇంకా ఈడ లేదా పందెం వేసింది దశరథ రామయ్య అయితే ఈ పందెంలో గెలుపు ఆయన కొడుకు ముద్దు కృష్ణది ఎవరా ధీమని చెప్పింది
మీ నాన్నగారే చెప్పారండి. ఇంత నీచానికి దిగజార్తాడా? 10 మందిలో అవమానించిన దానికి ఒక్క మాటలో వెళ్ళిపో అంటే వెళ్ళిపోతాంగా. నేను బయటికి వెళ్ళి బతకలేను అనుకున్నాడేమో. ఆయనే బతకలేడు. తెల్లారితే ఆయన మొహానికి ఎవరు గడ్డం ఇస్తారనుకున్నాడు? నేను వెళ్ళాక ఇంత గడ్డం పెరిగి పిచ్చాడైపోతాడు. ఏంటి ఇంకా నిలబడ్డావు? క్షేమంగా వెళ్ళి రండి అని మనకెవరు బొట్టు పెట్టి సాగనంప్రే. ఏమైంది, ఎక్కడికి వెళ్తున్నారు? తెలియదు పిన్ని. ఇంతకాలం ఆ ముసలాయనే ప్రపంచం వరకు బతికాను. ఆయన పొలం వెళ్ళి రమ్మంటే వెళ్ళొచ్చాను, పట్టణం వెళ్ళి రమ్మంటే వెళ్ళొచ్చాను. ఇప్పుడు నేను ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఆయనకి కావాలి, అందుకే వెళ్ళిపోతున్నా. అమ్మగారు మిమ్మల్ని ఇద్దరిని తీసుకురమ్మన్నారమ్మా. మనకు చోటు దొరికే వరకు మా ఇంటికి వెళ్ళిపోదాం, రండి. అమ్మో నాకొద్దు. ఏ తీసుకుంటే తీర్చడం ఎలా? నీకు ఆస్తి ఉంది కదయ్యా. నాకక్కడిది వేరే ఉంటున్నావుగా. మీ అన్నయ్య నీకేం ఆస్తి పంచలేదా? ఏంటి పంచాయతీ 13 ముక్కలు, ఆయన ఎప్పుడు ఎంత ఇస్తే అంతే. చూసారా,